మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్కారం డాక్టర్ విశ్వచ్చర్ రెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఇందులో పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు సార్ మనీ అఫర్మేషన్కి సంబంధించి ఒక అఫర్మేషన్ మన సబ్కాన్షియస్ డీప్ లెవెల్కి అంటే రూట్ లెవెల్కి వెళ్తేనే వర్కౌట్ అవుతుంది ఎవరో చెప్పారేనో లేకపోతే ఏదో విన్నామనం ఊరికే అలా చెప్తే సరిపోదు డెప్త్కి వెళ్ళాలి అని అంటే అది మనం మనసులో కూర్చుండిపోవాలి లోపలికి మైండ్ యొక్క పొరల లోపలికి వెళ్ళి అక్కడ అది స్థానం సంపాదించుకోవాలి తప్ప అలా వచ్చి అలా వెళ్ళకూడదు మనం రోజులో ఎంతోమందిని మీట్ అవుతుంటాం చేస్తుంటాం అందరినీ గుర్తుపెట్టుకుంటామా గుర్తుపెట్టుకోలేము కానీ అదే అందమైన అమ్మాయి మనకు నచ్చినట్లు బాగా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉందనుకోండి వంద సార్లు అయినా అది రోజు గుర్తుకొస్తుంది ఒక్కసారి చూసే కూడా ఆ రకంగా వై అని అంటే అప్ అక్కడ చూసినప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కొంత అఫెక్షన్ అనేది వస్తుంది అటువంటి అఫెక్షన్ దీని మీద ఉండాలి అంటే మీరు ఈ సబ్జెక్ట్ను ప్రేమించాలి అర్థమైందా మీ ప్రేస్ని కొన్ని రోజుల వరకు పక్కన పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లవర్ ఉందనుకోండి వాళ్ళకి చెప్పేసి అలా థర్టీ డేస్ వరకు మిమ్మల్ని పక్కన పెడుతున్నాం మేము ఈ సబ్జెక్ట్ని లవ్ చేస్తున్నాను ఎందుకనంటే ఒక్కసారి వన్స్ యు గెట్ ద మనీ ఆటోమేటిక్గా ఆ లవ్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళు డబ్బుతో ప్రేమను కొనలేరు అనేది బహుశా అప్పుడు కరెక్ట్ ఏమో ఎందుకంటే థర్టీ ఇయర్స్ ముందు కానీ ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటారా ప్రజెంట్ ధనం ఇదం మూలం జగత్ కాబట్టి డబ్బు లేనిదే ఒక కాలు ముందుకు కూడా పడదు ఎస్ కాబట్టి ఇన్ డబ్బుతో ఏమైనా సాధించవచ్చు అలాగే ప్రేమను కూడా కొనగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ తను ప్రేమించే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీ పూర్తిగా కష్టాల్లో ఉంది ఆ అమ్మాయి చెప్తుంది నా చెల్లికి పెళ్ళి కావాలి నా అన్నకు జాబ్ కావాలి వాళ్ళందా అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటే అప్పటికే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి అదే అబ్బాయి దగ్గర డబ్బు ఉంటే ఆ అబ్బాయికి జాబ్ ఇవ్వగలుగుతాడు అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలుగుతాడు తర్వాత తను మ్యారేజ్ చేసుకోగలుగుతారు తన లైఫ్ ఎంజాయ్గా ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ ప్రేమను కొన్నట్టా లేదా హండ్రెడ్ పర్సెంట్ కొన్నట్టే కాబట్టి ఈ రకంగా డబ్బుతో ఏమైనా సాధించవచ్చు నైంటీ నైన్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ సాధించవచ్చు డబ్బుతో కాబట్టి డబ్బును ప్రేమించండి దేన్ని కూడా తక్కువ అంచనా వేయొద్దండి చీప్గా తీసేయద్దండి కాబట్టి డబ్బు అదంతా వాళ్ళు ఏదో పనిలేక కోట్లు సంపాదిస్తుంటారు మంచి తినడానికి ఉంటే చాలు అని కొన్ని తక్కువ క్వాలిటీ ఉండే డైలాగ్స్ కొన్ని చెప్తారు అవి పొరపాటున కూడా చెప్పకూడదు ఎందుకనంటే వాట్ వీఆర్ వాట్ వీ థింక్ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉన్నామంటే మన ఆలోచనలు దానికి కారణం మనం ఏమి మాట్లాడతామో అదే అవుతాం కాబట్టి మనము ఆ తక్కువగా చీపుగా ఉండే అలవాట్లు చీపుగా ఉండే మాటలు మాట్లాడినప్పుడు అవే అలవాటు పడతాయి కాబట్టి ఆ మూడు పూటలు తినడానికి దొరికితే చాలు అని మీ బ్రెయిన్కి మీకు అలవాటిస్తే మీరు వంద వంద ఏండ్లు వచ్చినా మూడు పూటల కోసం కష్టపడుతూనే ఉండాలి కాబట్టి డబ్బు మీద ఆ రకమైన అభిప్రాయం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ తప్పు డబ్బును ఎప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ గౌరవించాలి ఆ బాధ ఎవ ఎవరికి తెలుస్తుంది అంటే డబ్బు దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళతో తన్ని తర్వాత డబ్బు కోసం వెంపర్లేవాలని అడిగితే తెలుస్తుంది ఐదు కోట్లు కౌన్ బనేగా కరోడపతిలో గెలుచుకున్నాడు ఒక టీచర్ అయితే నాలెడ్జ్ ఉంది అబండంట్ నాలెడ్జ్ కానీ ప్లానింగ్ లేదు డబ్బు మీద మంచి అభిప్రాయం లేదు బాగా వినండి మంచి అభిప్రాయం లేదు ఏ డబ్బు అంటే ఎంత అనే అభిప్రాయం ఉంది కాబట్టి బెల్లం చుట్టూ ఈగలన్నట్టు ఐదు కోట్లు గెలుచుకున్నాక అందరూ వచ్చారు డొనేషన్స్ అంట ఆ అంట ఈ అంట అని చెప్పేసి కరెక్ట్ టూ ఇయర్స్ తర్వాత హీజ్ ఆన్ ద రోడ్ రెండు సంవత్సరాలకు అంటే మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు ఏడు వందల రోజుల్లో ఐదు కోట్లు ఖర్చు పెట్టేసి రోడ్డు మీదకి వచ్చాడు మళ్ళా ముప్పై తేదీ ఎప్పుడు వస్తుందా టీచర్ కదా జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడగలిగాడు కాబట్టి ఆ డబ్బు మీద ఉన్న చెడు అభిప్రాయం ఏం నేర్పించింది ఆయనకు మళ్ళీ ఐదు వేల జీతం కోసం ముప్పై రోజుల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది సి ఎప్పుడైతే డబ్బు చేతిలోకి వస్తుందో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ దాన్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మనము అంత లైట్గా తీసుకోకూడదు దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని ఉన్నతంగా చూసుకోవాలి మన మనసులో కూడా అంత ఉన్నత భావాలతో చూసుకోవాలి డబ్బును వృధా చేయరాదు అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప డబ్బు విలువ తెలియని వాళ్ళకి అస్సలు ఇవ్వరాదు కాబట్టి ఇది ఈరోజు మనం తెలుసుకున్న ఇది ఇకపోతే అఫర్మేషన్ విషయానికి వస్తే అఫర్మేషన్స్లో మీరు నాకు టెన్ మినిట్స్ టైం ఇవ్వాల్సి ఉంటుంది ఇఫ్ యూ గివ్ మీ టెన్ మినిట్స్ ఐ విల్ గివ్ టెన్ క్రోడ్స్ సార్ ఇది ఏదో బాగుంది ఇలా సార్కు పది నిమిషాలు టైం ఇస్తే పది కోట్లు ఇస్తా అంటున్నాడు అని ఎస్ డెఫినెట్ ఇట్ విల్ వర్క్అవుట్ వర్క్ అవుతుంది అని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే మెదడు యొక్క మూడో పొరలోకి అంటే గ్రే మ్యాటర్లోకి వెళ్ళాలి అంత డెప్త్గా మీరు నమ్మితే డెఫినెట్గా అవుతుంది ఏం చేయాలి మీరని అంటే మార్నింగ్ బెడ్లోంచి లెవ్వంగానే అంటే కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడంగానే ఫైవ్ మినిట్స్ నాకు ఇవ్వాలి ప్లస్ అట్ ద సేమ్ టైం లాస్ట్ కళ్ళు మూసుకొని నిద్రపోతారు కదా అప్పుడు ఫైవ్ మినిట్స్ నాకు ఇవ్వాలి అంటే మీ లైఫ్ అనుకుందాం ఒకరోజు మీ లైఫ్లో స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ ఎండింగ్ ఫైవ్ మినిట్స్ నాకు ఇస్తే మీ లైఫ్ని మార్చగలుగుతాం ఎందుకనంటే ఆది అంతం అనేదే జీవితం కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో ఫైవ్ మినిట్స్ మీరు నాకు ఇస్తే ఆ ఫైవ్ మినిట్స్లో నేను మీకు అఫర్మేషన్స్ నేర్పిస్తాను ఎటువంటి అఫర్మేషన్స్ అని అంటే దట్ విల్ క్యారీ త్రూ అవుట్ ద డే కాబట్టి ఒక్క నెగిటివ్ ఉండదు ఫెయిల్యూర్ అనేది దరిదాపుల్లోకి ఉండకూడదు ఫెయిల్యూర్ అనే పదం కూడా ఉండకూడదు ఐఎమ్ గోయింగ్ టు అపెనిట్గా ఏది చేసినా ఇది వంద అడుగులు గొయ్యి తీసి పాతి పెట్టినా మనం పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి తప్ప ఏమీ లేదు అని చెప్పేసి ఉండకూడదు కాబట్టి మీకు ఎప్పటికి కూడా నెగిటివ్ థాట్స్ అనేది పొరపాటున ఆ ఛాయల్లో కూడా రాకూడదు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తది ఏంటంటే మీ సర్కిల్లో నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ హవ్ టు జంప్ ఫ్రమ్ దట్ ఆ సర్కిల్ దగ్గర మీరు ఎప్పుడు ఉండకూడదు ఒకటి ఇష్టం లేని చేప పక్కన చెరువు ఉందో లేదో కూడా చూసుకోదంట అది చనిపోతుందని తెలిసినా ముందు జంప్ చేస్తుందంట నాకు ఇది ఇష్టం లేదు ఈ లైఫ్ వద్దు నాకు ఉంటానో లేదో తెలియదు అని ఎగురుతుందంట లక్కీగా పక్కకి వెళ్ళిపోతుంది ఆ పాజిటివ్నెస్ చూడండి కాబట్టి మీకు ఇష్టం లేని సర్కిల్లో మీరు ఉన్నట్లయితే దాని పర్యవసనాలు వాళ్ళు ఫీల్ అవుతారు వెళ్ళి ఫీల్ అవుతారని అనుకుంటే రేపొద్దున మీరు ఫీల్గా కావాల్సి వస్తుంది డబ్బు కోసం కాబట్టి మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఎటువంటి పొజిషన్లో ఉండాలంటే ఇంకా కావాలంటే అదే సర్కిల్కి మీరు హెల్ప్ చేయగలిగే స్థితిలో ఉండాలి అని అంటే ఇలాంటి స్థితిలో ఉండాలి ఇలాంటి స్థితిలో ఉండకూడదు వాట్ ఈస్ దిస్ ఇట్స్ నథింగ్ బట్ సహాయం తీసుకోవడం బెగింగ్ హెల్ప్ నో యూ హ్యావ్ టు డొనేట్ ద హెల్ప్ ఇచ్చే పరిస్థితిలో ఉండాలి కాబట్టి మీరు ఆ భగవంతుడు ఇచ్చే పరిస్థితిలోనే పెట్టాలని నేను కోరుకుంటున్నాను తీసుకునే పరిస్థితిలో కాదు అది ఎప్పుడు పాజిబిలిటీ అవుతుంది ఈ అఫర్మేషన్స్ అన్ని ఫాలో అయినప్పుడు పాజిబుల్ ఇందాక ఒక అఫర్మేషన్ చెప్తున్నాను మీకు టెన్ మినిట్స్లో టెన్ క్రోడ్స్ అని అసలు పాజిబిలిటీ ఉందా సరే చూద్దాం మ్యాథమెటికల్గా మీకు సక్సెస్ చేసి చూపిస్తాను రైట్ ఎస్ ఇప్పుడు నాగరాజ్ గారికి నేను అమౌంట్ ఇస్తున్నాను మీరు క్యాల్కులేట్ చేసి చెప్పండి ఇదంతా చెప్పండి టూ థౌజండ్ రూపీస్ రైట్ అగైన్ వన్ మోర్ నోట్ ఇదంతా ఇది కూడా టూ థౌజండ్ అంటే రెండు కలిపితే ఫోర్ మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిన లెక్కలు ఏంటంటే ఒకటి ఒకటి రెండు 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 నాలుగు అంటే వీఆర్ ఎడిటింగ్ కాబట్టి అది తప్పు మనకు మల్టిప్లికేషన్ చేసుకోవాలి డబ్బు అనంతంగా మీరు సంపాదించాలంటే లైఫ్లో అడిషన్ కాదు కావాల్సింది మల్టిప్లికేషన్ అడిషన్ చేస్తే రెండు వేలు రెండు వేలు ఎంత అయినాయి నాలుగు వేలు అయినాయి సి హ్యావ్ విల్ షో ద మ్యాజిక్ ఆఫ్ మల్టిప్లికేషన్ టూ థౌజండ్ ఇంటూ టూ థౌజండ్ ఇప్పుడు చెప్పండి ఎంత ఫార్టీ ల్యాక్స్ సింపుల్ లెక్క రెండు రెండులో ఎంత నాలుగు నాలుగు పక్కన పెట్టండి టూ థౌజండ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి మూడు జీరోస్ ఉన్నాయి నెక్స్ట్ టూ థౌజండ్లో మూడు జీరోస్ ఉన్నాయి టోటల్గా ఎన్ని జీరోస్ ఆరు జీరోలు సిక్స్ జీరోలు ఫైవ్ జీరోస్ అంటే వన్ ల్యాక్ సిక్స్ జీరోస్ అని అంటే టెన్ ల్యాక్స్ పక్కన ఎంత ఉంది ఫోర్ ఉంది ఫార్టీ ల్యాక్స్ సో ఇప్పుడు నాగరాజు దగ్గర ఎంత ఉంది ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ కాబట్టి ఇది జనరల్ పబ్లిక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ క్యాలకులేషను కానీ మన క్యాల్కులేషన్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ కాబట్టి ఈ రకంగా ఉంటుంది మల్టిప్లికేషన్ సో ఇంకొక టూ థౌజండ్ రూపీస్ ఇస్తాను రైట్ ఇప్పుడు క్యాలకులేట్ చేసి చెప్పండి జనరల్గా అందరూ ఎలా థాట్ చేస్తారు థింక్ చేస్తారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఎయిటీ అంటే ఎయిట్ క్రోర్స్ వరకు వస్తుంది జనరల్గా అందరూ రెండు 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 మూడు రెంట్లు ఆరు ఆరు వేలు సార్ అని చెప్తారు కానీ అక్కడ కాదు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు రెండు రెండ్ల నాలుగు నాలుగు రెంట్ల ఎనిమిది అండ్ నౌ కంఫర్ట్ జీరోస్ మూడు 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 ఎన్ని జీరోస్ వచ్చాయి తొమ్మిది సున్నాలు వచ్చాయి ఏడు సున్నాలు అయితే ఒక కోటి ఎనిమిది తొమ్మిది రెండు సున్నాలు ఎనిమిది పక్కన రెండు సున్నాలు పెడితే ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అది కాబట్టి మీరు టూ థౌజండ్ నోట్స్ మూడు జోబులో పెట్టుకుంటే ఎనిమిది వందల కోట్లు మీ జోబులో ఉన్నట్లు ఫీల్ అవ్వాలి మీరు సార్ పిచ్చోడు అనుకుంటారు సార్ అందరు అనుకుంటే ఎస్ అందరూ పిచ్చోడే అనుకోని కానీ తర్వాత అంబానీని కూడా అట్లనే అనుకున్నట్టు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు వాళ్ళు సక్సెస్ఫుల్గా చూస్తారు గ్రేట్ ఎందుకనంటే జోబులో ఎనిమిది వందల కోట్లు ఉన్నాయని అంటే నీకన్నా గొప్ప ఐశ్వర్యవంతో భూమి మీద ఎవడు లేడు ఆ కాన్ఫిడెన్స్ చాలు మీకు సక్సెస్ చేస్తుంది మీ లైఫ్లో ఏదైనా మీరు పాజిబిలిటీ ఉన్నట్టు చేస్తుంది ఎనిమిది వందల కోట్లు ఉన్నాయని చెప్పేసి పోయి మీరు బెంచ్ కార్ కొనడానికి వెళ్ళే వాళ్ళు టూ నోట్ ఇచ్చేసి ఒక బెంచ్ కారు అని అప్పుడు నిజంగానే మిమ్మల్ని పిచ్చి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు కాబట్టి అఫర్మేషన్స్లో ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అది నిజంగానే అంత అవుతుంది కాబట్టి ఫస్ట్ హ్యావ్ టు స్టార్ట్ అఫర్మేషన్ ఆ అఫర్మేషన్ చేశాక కరెక్ట్గా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే షోరూమ్కి వెళ్ళి మీరు బెంచ్ కార్ తీసుకోగలుగుతారు ఆ అఫర్మేషన్స్ మనం మైండ్లో పొర పొరల్లోకి చొచ్చుకొని వెళ్ళాలి డబ్బు మీద ఆ ఆస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ మారాలి డెఫినెట్గా ఇది అవుతుంది ప్రతి చోట ఇప్పుడు గ్లోబలైజేషన్ అయింది ప్రపంచమే ఒక విలేజ్గా మారిపోయింది ఈ అవకాశాల్లో మీకు ఎక్కడైనా అవకాశాలు దొరుకుతాయి ఒకప్పుడైతే ఎరోబస్ ఎక్కి సిటీకి వెళ్ళాలి అక్కడే చూసుకోవాలి అందరూ హైదరాబాద్కే రావాలి వెతుకోవడానికి నేను నో నోనో నో ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇక్కడ నుంచి టూ అవర్స్లో ఎక్కితే మీరు కంట్రీకి వెళ్ళిపోవచ్చు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వెళ్తే దుబాయ్కి వెళ్ళిపోవచ్చు ఆ రకంగా గ్లోబలైజేషన్ అయిపోయినప్పుడు మీ బిజినెస్ని ఎక్కడైనా మీరు ఇంప్లాంట్ చేసుకోవచ్చు ఎక్కడ గ్రోత్ ఉందో అక్కడ చూసుకోవచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి మీరు పోతే సక్సెస్ మేము ఒంగిట్లో ఉంటుంది షూర్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి